నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. జనవరి 19 నుంచి 25 వరకు జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాల నిర్వహణ. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేసిన పరిషత్ చైర్మన్ ఈతర హరిబాబు. ప్రకాశం జిల్లాలో సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని కోరిన బీసీ నాయకులు. త్యాగరాజ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు. ఇక వివరాలకెళ్తే, జనవరి 19 నుంచి 25 వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు రాష్ట్ర రవాణా రోడ్డు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఒంగోలులోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారోత్సవాలకు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. ముందుగా రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రచార పత్రాలను, కరపత్రాలను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1,45,000 మంది మృతి చెందుతున్నారని అన్నారు. గంటకు సుమారు 17 మంది మరణిస్తుండగా, కేవలం డ్రైవర్ల పొరపాటు వలన 77.1%, అతివేగం కారణంగా 62.2% ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల 4.2% ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎక్కువ ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉందన్నారు. వారోత్సవాల సందర్భంగా వాహన చోదకులకు తగు జాగ్రత్తలు తెలిపి ప్రమాదాల సంఖ్యను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యమన్నారు. ఉప రవాణా శాఖ కార్యాలయం వద్ద చిత్ర ప్రదర్శన, డ్రైవర్లకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. కళాశాల విద్యార్థులకు, పాఠశాల బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రహదారి ప్రక్కన మద్యం దుకాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభించినట్లు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ను పూర్తిగా అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, ఆర్టీఓ సుబ్బారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు 19వ తారీఖు నుంచి 25, 10, 17 వరకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం రోడ్ సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఏదైతే ట్రావెల్ చేసే వెహికల్స్ కానీ, వారికి సంబంధించిన డ్రైవర్స్ కానీ, వీళ్ళందరూ కూడా తెలియపరచాలని జయంతో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర ఈ 2-35 సంవత్సరం నుంచి రోడ్ సేఫ్టీ సంబంధించి అనేక మీటింగ్స్ కూడా, సెమినార్లు కానీ, మీటింగ్స్ కానీ, ర్యాలీలు కానీ, అవగాహన సదస్సులు కానీ చాలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని మన బ్లాక్ స్పాట్స్ ఉన్న ఏరియాలో కానీ, కొన్ని హైవేస్లో కానీ హెవీ స్పీడ్ పోవటం వల్ల కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, స్పీడ్ డ్రైవింగ్ వల్ల కానీ ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీని నిమిత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 క్రోర్స్ బ్రెత్లైజర్స్ కానీ, స్పీడ్ గన్స్ కోసం ఆల్రెడీ అలాట్ చేయడం జరిగింది. దీంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా వీళ్ళు కలిసి వీళ్ళు రోడ్స్ మీద చెక్ చేయటం కానీ, ఎక్కడికక్కడ వీళ్ళని అవసరమైతే వీళ్ళని అరెస్ట్ చేయటం, కోర్టుకు పెట్టడం, ఇలాంటి వందలాది కేసులు కూడా నమోదవటం కూడా జరుగుతూ ఉంది. పబ్లిక్లో కూడా డ్రైవ్ చేసే వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవింగ్కి అలవాటు పడకూడదు. స్పీడ్ కూడా కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది, అప్పుడు మనం యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల దీని నిమిత్తమే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సేఫ్టీ మెజర్స్ మీద అన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి, అన్ని పద్ధతిలో రావాలని నితిన్ గడ్కరీ గారు కూడా, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, వారు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఎంత ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఫర్ అవర్ జరుగుతూ ఉంది, మనం దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఈ దీన్ని ఏ విధంగా మెజర్స్ చేస్తే కానీ అదుపులోకి రావాలి అనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఈరోజు ఒక 6 రాష్ట్రాలు కూడా నేను పర్యటించడం జరిగింది. పొట్ట నింపుకోవడానికి సౌదీ వెళ్లి కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక,
రోగం వచ్చినా పట్టించుకునేవారు లేక నానా కష్టాలు పడ్డామని బాధితులు ముంతాజ్, బీబీ జాన్ కన్నీటి పర్యంతమయ్యారు. సౌదీలో పనికి కుదిరితే బంధువులు, ఇల్లు, వాకిలి, పిల్లలను మర్చిపోవాల్సిందేనని వారు చెప్తున్న తీరు అందరినీ కదిలిస్తోంది. నగరంలోని బ్రిలియంట్ కంప్యూటర్స్లో మానవ హక్కుల కౌన్సిల్ సౌత్ అధ్యక్షుడు షేక్ ఖలీఫ్తుల్లా బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ గోడు మీడియాకు వినిపించారు. తమకు మానవ హక్కుల కౌన్సిల్ టోల్ ఫ్రీ నంబర్ దొరికిందని, దానిని సంప్రదించి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా కల్పించుకొని తమను విడిపించారని అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తాను 8 నెలల క్రింద దుబాయ్కు వెళ్లి అక్కడ ఇంటి పనికి కుదిరినట్లు ముంతాజ్ తెలిపారు. రోజుకు 20 గంటల పాటు పనిచేయించేవారని, కంటికి నిద్ర, కడుపు నిండా తిండి లేదని, శారీరక హింసలకు గురిచేశారని అన్నారు. తాను ఒక దళారి మాటలను నమ్మి దుబాయ్కి వెళ్లినట్లు చెప్పారు. చిమ్మకుర్తి మండలం బూదవాడకు చెందిన షేక్ బీబీ జాన్ తన సోదరితో కలిసి సౌదీలోని డమాన్కు వెళ్లానని చెప్పారు. ఇద్దరం కలిసి నెల్లూరులోని దళారి గయాజ్ ద్వారా వెళ్లామన్నారు. మంచి జీవితం వస్తుందని నమ్మించి $1,000 పనికి కుదిరించినట్లు తెలిపారు. తన భర్త ద్వారా మానవ హక్కుల కౌన్సిల్ను సంప్రదించి తిరిగి దేశానికి వచ్చేశానని, తన సోదరి కూడా రావటానికి సుముఖంగా ఉన్నారని, ఆమెకు కూడా న్యాయం చేయాలని కోరారు. తమలాగా మరెవ్వరూ సౌదీకి వెళ్లి ఉద్యోగాల పేరిట మోసపోవద్దని చెప్పారు. ఈ సమావేశంలో మానవ హక్కుల కౌన్సిల్ చైర్మన్ ఖలీఫ్తుల్లా బాషా, న్యామతుల్లా బాషా, మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఎండి ఆయుబ్, బాలిశెట్టి నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒక చీమకుర్తే కాదు, ఈ మధ్య మార్కాపురంలో కూడా షేక్ మున్ని అని చెప్పే మహిళని కూడా ఈ మధ్య తీసుకెళ్లడం జరిగింది గత నెలలో. మరి ఆమెను కూడా మాకు సంప్రదిస్తే, కౌన్సిల్ సంప్రదిస్తే ఆమెను కూడా మేము ఇండియాకి తీసుకురావడం జరిగింది. అయితే ఆమెని ఇండియన్ అంబాస్ ద్వారా మరి అక్కడ వాళ్ళతో మాట్లాడి వైట్ పాస్పోర్టు సృష్టించి మరి తీసుకురావడం జరిగింది. మరి అలానే బాపట్ల నుంచి ముంతాజ్ గారు, ఆమె కూడా అక్కడ వెళ్ళి అనేక బాధల్లో మరి పడ్డారు. మరి ఆమె కూడా కౌన్సిల్ని సంప్రదిస్తే ఆమెను కూడా తీసుకురావడం జరిగింది. ఇలాగా ఒక్క మన ప్రకాశం జిల్లాలోనే 50 మందికి పైన కేసులు కౌన్సిల్కి వాళ్ళ సంప్రదిస్తున్నారు. మరి ఇలాగ చూస్తూ పోతే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మనం మన గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకటే, ఈ జరుగుతున్న ఈ మహిళలని దుబాయ్కి అంటే అరబ్ దేశాలకు తీసుకెళ్తున్న ఆ ముఠాని గుర్తించి మరి వాళ్ళని సరైన చర్య తీసుకొని మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా మేము వాళ్ళ కోరుతున్నాము. ఈ మహిళల మీద దాడులు అనేది చాలా అమానుషంగా ఉన్నాయి. అంటే చట్టం పనితీరు సరిగ్గా లేదా అనేది వ్యక్తమవుతుంది. నిన్నటికి నిన్న ఒక పొదలిలో బాప్టిస్ట్ పాలెంలో అనుమానంతో భార్యని గొడ్డలతో 2 కాళ్ళు నరికేయడం జరిగింది. అతన్ని ఎమ్మటే డిఎస్పి గారితో మాట్లాడి అతన్ని అరెస్టు చేస్తే అతను స్టేట్ జైల్లో ఉండి కూడా నేను బయటకు వచ్చిన తర్వాత, నేను అసలు చనిపోయిందేమని వదిలేశాను, నేను బయటకు వచ్చిన తర్వాత భార్యని పిల్లల్ని చంపుతానని చెప్పి బెదిరిస్తున్నాడని మార్నింగే వాళ్ళ అమ్మాయి, ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నాన్నగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా అంటున్నారు మాకు రక్షణ కల్పించమని. దీని మీద మేము నిన్న చైర్పర్సన్ గారితో కూడా, నన్నపనేని రాజకుమారి గారితో మాట్లాడటం జరిగింది. మేడం గారు నిన్న ఇవాళ రేపట్లో వస్తామన్నారు, కానీ ఈరోజు మార్నింగ్ మాట్లాడితే తనకి కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నానమ్మా, 2 డేస్లో వస్తానన్నారు. దీని మీద గట్టి చర్యలు తీసుకుంటాము. రాత్రుల పూట కూడా 1 గంట 2 అయిపోతుంది పడుకోవడానికి. ఏదన్నా ఎక్కువ మాట్లాడితేనేమో కొట్టడానికి వచ్చేవాళ్ళు, ఇలా దబాయిచ్చేవాళ్ళు అండి. ఎప్పుడు నేను ఫోన్ చేస్తూ ఏడుస్తూ మా అబ్బాయికి చెప్పేదాన్ని నేను, ఇలా ఉంది నాకు పిలిపించు, నాకు పిలిపించు అంటే 2 లక్షలు ఖర్చయింది, 2 లక్షలు కడితే పిలిపిస్తాము, లేకపోతే లేదని చెప్పి చెప్పేవాళ్ళు. ఆ సమయంలో ఈ దీనావళి అని మా అబ్బాయి మార్కాపురంలో తెలిసిన అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి గారు ఖలీఫ్తుల్లా గారి దగ్గర తీసుకొచ్చాడు మా అబ్బాయికి. మా అబ్బాయి వచ్చి ఆయన కలిసి, అంకుల్ ఇలా పరిస్థితి, మా అమ్మ ఇలా సౌదీలో ఉంది, రోజు ఇలా ఏడుస్తుంది, ఏదో ఒకటి చేసి మా అమ్మని పిలిపించిందని ఖలీఫ్తుల్లా గారికి కలిశారు. కలిసిన తర్వాత ఆయన ఉండి నాకు ఒకసారి ఫోన్ చేశారు, ఏమ్మా ఎలా ఉంది పరిస్థితి అని అడిగారు. ఇలా ఇలా ఉంది సార్, నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, మరీ నాకు ఒంట్లో బాగోలేదు, నాకు తిండి కూడా సరిగా పెట్టట్లేదు, ఏదో వాడిపోయిన రొట్టెలు ఇలాంటివి పెడుతున్నారు, పని ఎక్కువగా చేపిస్తున్నారు, నేను బతకలేను సార్ అని ఏడ్చాను. ఏడ్చినప్పుడు ఆయన చాలా మందితో మాట్లాడి నన్ను, నెల 10 రోజులు ఉన్నాను అక్కడ. ఈ నెల 10 రోజులు కూడా అన్నం వేసమంటుందో తెలియదు నాకు.
అక్కడ ఇంట్లో సీటు కూడా కొట్టేవాడు నాకు. ఇంట్లో వాళ్ళు కూడా కొట్టేవాళ్ళు పని చేయకపోతే. చాలా హింస పెట్టారు. తర్వాత మా ఆయన చాన్ భాషగా కలిసి ఫోన్ చేయించారు. మాట్లాడాను అంతా కూడా, ఇలా ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళు డబ్బులు కట్టాలి, 2 లక్షలు కట్టాలి అని చెప్పారు. చెబితే అంత డబ్బులు మా కాళ్ళు లేవు, మేము పేదవాళ్ళము అని చెప్పారు మా వాళ్ళు. చెబితే ఇన్కారికి వచ్చిన తర్వాత తగ్గించి 1 లక్ష రూపాయలు కట్టించారంట ఏజెంట్కి, ఇద్దరి మీద. మా చెల్లెలు కూడా ఉంది అక్కడ, ఇంకా రాలేదు. ఆ అమ్మాయి కూడా హింస పెడుతున్నారు. ఎన్టీఆర్ కళాపరిషత్ జాతీయ నాటకోత్సవాలను 2018 నుంచి అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ కళాపరిషత్ చైర్మన్ ఈదర్ హరిబాబు తెలియజేశారు. పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యే ఈ నాటకోత్సవాలకు సంబంధించిన వివరాలను హరిబాబు వెల్లడించారు. మొత్తం 23 రోజుల పాటు ప్రదర్శన జరుగుతాయని అన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి యోగా, 10 గంటల నుంచి యువత విజ్ఞాన చర్చలు, సాయంత్రం 2 గంటల నుంచి బాలోత్సవ్, 4 గంటల నుంచి జానపద కళలు, శ్రీ భారతీయుడు పురస్కార సభ, నాటిక, నాటకం, నృత్య రూపకాలు ప్రదర్శనకు వస్తాయన్నారు. పీవీఆర్ బాలురావు పాఠశాల మైదానంలో 6 వేదికలు, మధ్యలో ఎరినాతో వేలాది మంది ప్రేక్షకులు సౌకర్యంగా దర్శించేలా నిర్మాణాలు చేసినట్లు వెల్లడించారు. కళాకారులకు వివిధ ప్రదేశాల్లో వసతితో పాటు రంగభవన్లో భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఈదర హరిబాబుతో పాటు కళాపరిషత్ ప్రతినిధులు అన్నమనేని ప్రసాద్, జజ్జూరు వెంకట్రావు ప్రసాద్, భుజంగరావు, ఉన్నం వెంకట శేషయ్య, రాయపాటి ఆశీర్వాదంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ కళాపరిషత్ ఇనాగ్రేషన్ ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి యోగా కార్యక్రమాలతో ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి. రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. నాటకాలు, నాటికలు, సంగీత నృత్యరూపకాలు, కోలాటం, చెక్కభజన, డోలు సన్నాయి, ఇలా చాలా కార్యక్రమాలు, అన్ని రకాల కళలకు సంబంధించిన 64+ కళలను ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు బాలోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్కూల్స్ పిల్లలంతా కూడా ఈ బాలోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా నృత్యమేళ అని చెప్పి ఈ టాలెంటెడ్ బాగా టాలెంటెడ్ పిల్లలకి నృత్యమేళ సపరేట్గా సాయంత్రం 6 గంటలకి ప్రతిరోజు ఉంటాయి. ఇలా గతంలో అందరికీ తెలుసు ఏ విధంగా జరిగేది. అంతకంటే మిన్నగా, భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరుచుకుంటూ ఉన్నాను. 18 సంవత్సరాలుగా ఇక్కడ విజయవంతంగా ఈ నాటకాలు విజయవంతం కావడానికి కారణం మీరే. మీకు ఒక రికార్డు కూడా ఉంది. ఆంధ్రదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో ఏ పరిషత్తుకి రానటువంటి మంది ప్రేక్షకులు మన దగ్గరికి వస్తున్నారు. గత సంవత్సరంలో ఒకరోజు మేము లెక్కేస్తే 3800 మంది ఆఖరి నాటకం వరకు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ సంఖ్యను పెంచుకుంటూ ఈ సంవత్సరం కూడా మన రికార్డుని మనమే బద్దలు కొట్టుకోవాలని అందరూ పక్కింటి వాళ్ళందరికీ చెప్పి మరీ మరీ తీసుకొని వచ్చి ఎక్కువ మంది ప్రేక్షకులతోటి ఈ పరిషత్తును ఇంకా విజయవంతంగా రూపుదిద్దుకుందామని మనవి చేస్తూ నమస్తులు. వి న్యూస్లో చిన్న విరామం.